నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్మికులు తగిన వేతనం చెల్లించాలని ధర్నా. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి నివాళులర్పించిన పలువురు పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా టెండర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ మార్చి 27న జరగనున్న ఈ కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు గారు తెలిపారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల క్రితం 151 జీవో ప్రకారం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. 5 నెలలు తిరిగి వచ్చిన తర్వాత 151 జీవో గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదు, మేము జీతాలు పెంచమని చెప్పే పాత్రలో కమిషనర్ చెప్పారు. ఇటువంటి నిరంకుశమైనటువంటి వైఖరిని, ఇచ్చిన మాట తప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల సమస్యల మీద తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 151 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరికీ జీతాలు పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో 6 నుంచి 14 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకే కాదు, పర్మనెంట్ వాళ్ళు కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు, 14 నెలలు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారుల చుట్టూ, డిఎల్పిఓ ఆఫీసుల చుట్టూ, డిపిఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, ప్రదక్షిణలు చేస్తున్నా, ఎక్కడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కమిషనర్ గారి దృష్టికి ఇప్పటికీ 3 పర్యాయాలు తీసుకెళ్ళాం రాష్ట్ర స్థాయిలో. అయ్యా పనిచేస్తూ ఉన్నారు, జీతాలు ఇవ్వట్లేదు, షాపుల దగ్గర దుకాణాల దగ్గర అప్పులు ఇవ్వట్లేదు, వడ్డీల మీద వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు, పిల్లలు కూడా పస్తులు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి తక్షణం బకాయి జీతాలు వెంటనే ఇప్పించండి అని అంటే కమిషనర్ గారు 2 నెలల క్రితం చెప్పారు, మేము బడ్జెట్ రిలీజ్ చేసాం, జీతాలు ఇప్పించేస్తాం, ఎక్కడా పేసీ లేకుండా చూస్తామని చెప్పారు. ఇచ్చి 2 నెలలు అవుతున్నా హామీ ఇచ్చి ఇంతవరకు ఎక్కడా కూడా పెండింగ్ జీతాలు ఇవ్వలేదు, ఈ సమస్య నేటికి పరిష్కారం కాలేదు. అట్లాగే 2011లో గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేస్తామని ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక చిత్తూరు జిల్లాలోనే అత్యధిక గ్రామ పంచాయతీలో పిఎఫ్ ఈఎస్ఐ అమలవుతూ ఉంది, కానీ మిగతా 12 జిల్లాల్లో ఎక్కడ కూడా పిఎఫ్ ఈఎస్ఐ అమలు కావట్లేదు. అంటే ఈ ప్రభుత్వాలు మాట ఇవ్వటం, హామీ ఇవ్వటం, కాగితాలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఎక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే పార్ట్ టైమర్స్ 491 మంది ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ వర్కర్ యూనియన్ లీడర్ శంకర్రావు ధర్నాను నిర్వహించారు. వేతనప్పుడు ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. ఇవాళ రోజున మరి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నారు, కానీ ప్రజల్లో అందరికీ కూడా సేవలు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో డాక్టర్ల కంటే ఎక్కువగా పాత్ర వహిస్తూ వాళ్ళ జీవన పరిస్థితిని కుదించుకొని కూడా వారు సేవ చేస్తున్నారు. అలాంటి వారికి, ఎలాంటి దుర్భర జీవితాన్ని అనుభవించేటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈవేళ దాదాపుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి 50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క గొంతు నిలబడం కోసం 279 జీవోని జారీ చేశారు ప్రభుత్వం. దాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని విరమించుకోవాలి. విరమించుకోని పక్షంలో ఈ 279 అమలు అయ్యేంత వరకు కూడా మా మిత్రపక్షాలతో కలిసి, అన్ని పార్టీలతో కలిసి, అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడు మెడలు వంచి తీరుతామని చెప్పి మీ ద్వారా మేడేని పురస్కరించుకుని కార్మిక శాఖ ఆధ్వర్యంలో జోనల స్థాయి క్రీడా పోటీలు ఈ రోజు బీఆర్ స్టేడియంలో జరిగింది. ఈ క్రీడా పోటీలు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రారంభించారు. ఈరోజు కార్మికులకు, సంఘాలకి, కార్మికులకి స్పోర్ట్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా కార్మికులందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీస్ని వెలికి తీయడానికి కార్మిక శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా కార్మికులంతా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక శాఖ కూడా దీన్ని బాగా నిర్వహించి కార్మికులందరూ కూడా పార్టిసిపేట్ చేసి కృతజ్ఞతంగా చేయాలని చెప్పి కోరుకుంటాం. దేశంలోని ప్రతి నిరుపేదరికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని బీజేపీ స్టేట్ కౌన్సిలర్ మెంబర్ దశరథ్ రామయ్య తెలియజేశారు. నమస్కారం మిత్రులారా, మన తెలుగు రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్
వర్గీకరణ జరగాలని, షెడ్యూల్డ్ కాస్ట్లు అంటే షెడ్యూల్డ్ కాస్ట్ పట్టికలో చేర్చబడిన కులములు 57 కులాలు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 57 కులాల్లో మేజర్ కులాలైనటువంటి మాల మాదిగలు, మాలదాసులు, మాదిగదాసులు వీళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతాన్ని రిజర్వేషన్ ఈ స్వతంత్రం వచ్చిన కాలంలో వాళ్ళు లబ్ధి పొందటం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ పట్టికలో ఉన్నటువంటి కులాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది ఉన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి ఎస్సీల వర్గీకరణకు మేము సమ్మతమేను అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇది కొంతమంది ఎస్సీల్లో వేరు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన విధానం ఉంది. అయితే బీజేపీ ఆలోచన విధానం ఏంటంటే ఎంతమంది అయితే ఎన్ని కులాలు అయితే ఎస్సీ వర్గీ ఎస్సీ కులాల్లో ఉన్నాయో, ఎస్సీ జాబితాలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఈ రిజర్వేషన్ ప్రతిఫలం అందాలి అనేటువంటిది బీజేపీ ఆలోచన విధానం. అందుకనే ఈ వర్గీకరణని సమర్థించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రంలో కోర్టు దాన్ని తీర్పు చెప్పడం, తీసివేయటం, చెరదని చెప్పడం జరిగింది. అయితే మళ్ళా ఇదే అంశాన్ని మన కేంద్ర నాయకులు వెంకయ్యనాయుడు గారు మరలా ఈ వర్గీకరణ అంశాన్ని చేపట్టడం జరుగుతుంది, పరిశీలించి దీన్ని అమలు చేసే విధంగా చేస్తాము అనేటువంటిది ఢిల్లీలో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కానీ ఇతర చోట్ల జరిగినటువంటిది కానీ మరి వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది. దాని మీద పార్లమెంట్లో చర్చకు రావడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.